పోస్ట్ అన్న మాటలకు రామకృష్ణయ్య ముత్యాలమ్మ గబగబా బయటికి వచ్చేశారు. కౌరు అందుకుని రామకృష్ణయ్య చించి ఉత్తరం బయటికి తీసి చదవపోతుండగా కృష్ణారావు వచ్చాడు. ఒరే కృష్ణ, ఉత్తరం నీవు చదువు, నా కండ్లు చూడు లోనయ్యింది అన్నాడు రామకృష్ణయ్య ఉత్తరం కృష్ణారావు చేతికందిస్తూ. కృష్ణారావు చదవడం ప్రారంభించాడు. ప్రియమైన నాన్నగారికి శైలజ వ్రాయినది. ఆయనకు మనసు స్థిమితం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కో సమయంలో ఇంటికి కూడా రారు. రాత్రిళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు. ఎప్పుడు చూసినా దేవుడు దెయ్యము పూజలు పునస్కారాలు తప్ప ఇంటి ధ్యాసే లేదు. ఇదంతా ఆ అక్కగారి ఉద్భూత కావోలు. నేనిక్కడ ఉండలేను. అత్తమామలు కూడా ఆయన్నే అనుసరిస్తున్నారు, కానీ నా వ్యవహారం అసలు పట్టించుకోవటం లేదు. నన్ను ఒక మనిషిగా కూడా గమనించటం లేదు. నేనొక దాన్ని ఇక్కడున్నానని కూడా వారు సంపూర్తిగా మర్చిపోయినట్లున్నది. ఈ పరిస్థితుల్లో నేనిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. నన్ను మీరు వెంటనే ఇక్కడి నుండి తీసుకువెళ్ళయ్యను, లేకున్నా నేను జీవించలేను. ఇట్లు మీ కుమార్తె శైలజ. నాకు నమ్మకం లేదు. అతనికి మనసు స్థిమితం లేకుండా పోయిందంటే అందుకు కారణం శైలజ అయి ఉండాలి, కానీ మరేం కాదు. చదువు సంస్కారం లేని పశుప్రాయుడు కాదు సూర్యం. శైలజ అక్కడ నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇంతవరకు శైలజలో మార్పు రాలేదన్నమాట. ఎవరి కర్మ వారిది, సరే వెళ్ళిరండి అన్నాడు కృష్ణారావు ఆ ఉత్తరం అవతల పారేసి. ఇంతలో అక్కడకు నాగరాజు ప్రవేశించాడు. ఏమిటి, ఏదో లెటర్ వచ్చినట్లుందే అంటూ. ఆ వచ్చింది శైలజ దగ్గర నుండే రామకృష్ణయ్య. ఆహా, ఏం రాసింది? అతి ఉత్సుకతో అతని చేతిలో ఉత్తరం తీసుకుని ఉత్సాహంతో అంతా చదివాడు. దీన్ని బట్టి చూస్తే జానకి కూడా గుంటూరులోనే ఏదో మారుమూల ఉన్నదన్నమాట. లేకుంటే ఇల్లు వాకిలి పెండ్లాన్ని వదిలిపెట్టి రాత్రిళ్ళు కూడా ఇంటికి రాకుండా గడిపేస్తున్నాడంటే వేరే వ్యాపకమేముంటుంది. మనసు స్థిమితం లేనట్టు నటించడం నాటకం. పదండి, అందరం వెళ్దాం పదండి. జానకి జాడ కూడా తెలియవచ్చు. ఎంత చెడ్డ పెళ్ళాము కదా అన్నాడు నాగరాజు. భార్య అంటే అసహ్యం ఒక పక్క వ్యక్తం చేస్తున్నా, అందులో నుండే శైలజను మరోసారి చూచి ముచ్చటి పడొచ్చు కదా అనే స్వార్థం, అందుకు సంబంధించిన సంతోషం అతని కంఠంలో నుండి కోకం అనకపోలేదు. అతని మాటలకు ప్రవర్తనకు ముఖ కవళికలకు కృష్ణకు కోపం వచ్చింది. సూర్యం సూర్యమే కానీ నాగరాజు మాత్రం కాదు అన్నాడు. నాగరాజు మరి కిక్కురమనలేదు. తెల్లవారి అందరూ గుంటూరు బయలుదేరారు. అనుకోకుండా అందరూ ఒక్కసారిగా రావటం సూర్యం తల్లిదండ్రులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సూర్యంలోని మార్పుకు రామకృష్ణయ్య దంపతులు నిజంగా ఆశ్చర్యపోయారు. ముత్యాలమ్మను కౌగిలించుకుని శైలజ బోరుమని ఏడ్చింది. ఎందుకు శైలజ అలా ఏడుస్తుందో సూర్యం తల్లిదండ్రులకు బోధపడలేదు. అమ్మా, నన్ను పిచ్చివాడి కంటగట్టి నా గొంతు కోశారు, నా బ్రతుకు బండలు చేశారు. నేనప్పుడే చెప్పాను ఇతనికి పిచ్చమ్మా, ఇతను పిచ్చివాడంటే మీరెవరు పట్టించుకున్నారు కాదు. నిజంగా అతనికి పిచ్చి, ఇప్పుడు అది మరీ ముదిరిపోయింది. సంసారం సంగతేనాడు మర్చిపోయాడు. కేవలం సన్యాసంలో గడుపుతున్నారు. నేనిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఆ పిచ్చివాడితో నేను కాపురం చేయలేను. నన్ను ఇక్కడి నుంచి వెంటనే తీసుకువెళ్ళండి అని శైలజ బోరుమని ఏడుస్తుంటే సూర్యం తల్లి నిజంగానే విభ్రాంతురాలైంది. తన కొడుకు పిచ్చివాడా? కేవలం పరమాత్మ కోసం అన్వేషిస్తూ భగవద్ధ్యానంలో కాలం గడుపుతున్న తన కొడుకు పిచ్చివాడా? సూర్యానికి పిచ్చి అని శైలజ నాతో ఒక్కనాడు అనలేదే. పోగా, తన తల్లి రాంగానే సూర్యానికి పిచ్చి అని అలా బోరుని ఏడుస్తున్నదే ఏమిటి వింత మనస్తత్వం? కర్మకాలి, వాడి వ్యవహారం చూసి దీనికి పిచ్చెత్తలేదు కదా. సూర్యం తల్లి ఆలోచనలతో సతమతమైంది. మామగారు అంతా బాగున్నారా, నమస్కారం అని సూర్యం నిశ్చలంగా తన పూజాగృహంలోకి ప్రవేశించాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. పూజానంతరం బయటికి వచ్చిన సూర్యానికి రామకృష్ణయ్య గారు దగ్గరగా కూర్చుని, నాయనా ఏమిటి గడ్డం విభూతి ధారణ, యోగిలా మారిపోతున్నావు, శైలజ నిన్ను చూసి భయపడుతుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా మెలిగి నలుగురు పిల్లల్ని కానీ వంశం నిలబెట్టుకోవాలి, కానీ బ్రహ్మచర్యంలో బావుకుండేదేముందయ్యా? అయినా వివాహమైన తర్వాత నీవిలా బ్రహ్మచర్యాన్ని అవలంబించటం ద్వారా మరో ప్రాణిని బాధిస్తున్నానన్న సంగతి మర్చిపోతున్నావు అన్నాడు. సూర్యం తదేకంగా ఆయన వైపు ఒకసారి చూశాడు. ఆ తీవ్రతకు అందులోని నైర్మల్య ప్రభావధాటికి ప్రశాంత కాంతుల తీవ్ర ప్రహారాలకు రామకృష్ణయ్య నిలబడలేక తలవంచుకున్నాడు. మామగారు, పూర్వజన్మ కర్మ పరిపక్వం గానంత వరకు బంగారం కూడా మన కంటికి మట్టిలాగానే కనిపిస్తుంది.
మన మనసులోని అనుమానం భయం మనల్ని వంచిస్తుంటుంది. తాడును చూసి పామని భయపడ చేస్తుంది. మానవుడు ఆ స్థాయి నుండి పైకెగిసి పామును చూసిన త్రాటిగా భావించి తన దారిన తాను పోయే స్థితికి రాగలిగినాడు. ఒక మనిషిని చూసి మరో మనిషి భయపడే అవకాశం లేదు. నన్ను చూసి శైలజ భయపడవలసిన అవసరం లేదు. నేను ఆమె దృష్టికి ఒక భయంకర రాక్షసునిగా కనిపిస్తే అది నా తప్పు కాదు. ఆమె మనస్సులో చేరిన కాలుష్యం, హృదయంలో కాపురం చేస్తున్న కల్మషం, అవి ప్రక్షాళనం చేసుకోవాలి. నన్ను గురించి ఆమె బాధపడుతున్నదంటే ఆత్మవంచగా, మామగారు గతాన్ని తవ్వకండి. భగవద్ ఆరాధనలో నేను మనశ్శాంతిని ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నాను. ఇంతలో కృష్ణారావు, నాగరాజు కూడా వచ్చి కూర్చున్నారు. కృష్ణారావు వస్తూనే సూర్యం పక్కన కూర్చున్నాడు. సూర్యంలోని శాంతమూర్తిని, పవిత్రమూర్తిని చూసి కృష్ణారావు అతనికి నమస్కారం చేయలేకుండా ఉండలేకపోయాడు. ఇందరు కూడా వాళ్ల వెంబడి కూర్చుంది. సూర్యం ఆమెనే నిస్తంగా పరిశీలించాడు. బావా అన్నాడు కృష్ణారావు. సూర్యం రుక్కులు ఇటువైపు తిరిగాయి. బావా, నీకు తెలియకుండా ఈ పని జరిగింది. కొన్ని ఇతర కారణాల వల్ల ఆడంబరాలకు ఆర్భాటాలకు తావు ఇవ్వకుండా ఇందిరకు నాకు వివాహమైంది. ఈమె ఇందిర. నిన్ను చూడాలని, నీ ఆశీర్వాదం పొందాలని ఆమె తహతహలాడుతుంది అన్నాడు. సూర్యం దృక్కులు మళ్ళీ ఆమె వైపు ప్రసరించాయి. ఇందిర రెండు చేతులను జోడించి నమస్కరించింది. దీర్ఘాష్మాన్ భవ, భగవంతుడు మేలు చేయుగాక అన్నాడు. ఈమె బ్రాహ్మణ కన్య, శైలజకు స్నేహితురాలే, అక్కకు బాగా తెలుసు. ఆమె బోధన వల్ల నేను ఈమె కుల భేదాలను ఖండించింది. నన్ను వివాహం చేసుకోవటానికి తండ్రితో తెగతింపులు చేసుకుంది. భగవంతుడు మీకు మేలు చేయాలి కృష్ణ. ఆదర్శవంతమైన పనిచేశారు. కానీ ఇందరు తల్లిదండ్రులకు కూడా నచ్చ చెప్పి పెద్దల ఆశీర్వాదాన్ని పొందటం కూడా అవసరమే కృష్ణ. నీవెంత మారిపోయావు బావా. కృష్ణ, లోకాన్ని తెలుసుకుని జీవించాలి. మన కండ్లకు అనిపించేదే కాదు స్వర్గం. కనిపించినది మహత్తరమైనది, పాపరహితమైనది, అకళంకమైనది, మరో ప్రపంచం ఉన్నది. దాన్ని తెలుసుకుని దానిలో స్థానం తప్పించుకోవటం ఎంతైనా అవసరం. బావా, నీలో స్వార్థం ఉందని ఆరోపిస్తే? స్వార్థం కృష్ణ, స్వార్థం లేకుండా ఎక్కడుంది? స్వార్థం లేకపోతే ప్రపంచమే లేదు. కానీ ఆ స్వార్థం ఇతరుల నాశనానికి దోహదం కాకూడదు. అదే నా ఆశయం అన్నాడు సూర్యం శాంతంగా. మంగళ వివాహాన్ని గూర్చి ప్రస్తావించినప్పుడు వివాహానికి ముందు వధూవరులకు తెలియపరచండి. వారి వారి ధర్మాధర్మాలు తెలియపరచండి. వధూవరులకి మాత్రం ఇష్టం లేకుండా ఆ వివాహాన్ని ఆపివేయటం ఉచితం. సంసార భారాన్ని మోయవలసిన వారు వారు. వారి ఇష్టాయిష్టాలు ఎంతైనా అవసరం. తర్వాత మీ ఇష్టం అన్నారు. ఆ వేదనారహితము, ఉద్రేక శూన్యము, ప్రశాంతభరితమైన అతని స్వరం వాళ్ళనెంతో ఆనందపరిచిందే చెప్పాలి. ఆ సమయంలో సూర్యం గ్రామంలో వేదాంత బోధలు ప్రారంభించాడు. ప్రతివారు జీవితాన్ని యజ్ఞమయ జీవితంగా మార్చుకోవాలని, ఆధ్యాత్మిక చింతన అలవడ చేసుకోవాలని, జాతి మత కుల వర్ణ వివక్షతలు విడనాడాలని ఉద్భవించడం ప్రారంభించాడు. మాదిగివాడైన కక్కయ్యనే శిష్యునిగా స్వీకరించి అస్పృశ్యత నివారణకు నాంది పలికిన శ్రీ వీరబ్రహ్మం దివ్యగాథను పాటలలో పద్యాలలో గానం చేయటం ప్రారంభించాడు. అమాయక జీవుల ప్రాణాలు బలిపెట్టి దేవుళ్ళు సంతృప్తి పడ్డారనుకోవటం భ్రమ అని, అవన్నీ వెర్రి నమ్మకాలని, జంతు బలుల నిషేధాన్ని ఉపన్యాసాలు ప్రారంభించాడు. పోలేరమ్మ కొలువులలో జంతువులను బలి ఇచ్చు సమయంలో వీరబ్రహ్మం అక్కడ చేరి తన యొక్క మహత్యం వలన రాతి విగ్రహమైన పోలేరమ్మ చే నిప్పుని తెప్పించి జంతువులు వచ్చి రక్తతర్పణం పోలేరమ్మను శాంతపరచకపోగా కోపానాలాన్ని ద్విగుణీకృతం చేస్తున్నందుని బోధించి ఎప్పుడో అప్పుడే ఆ మహనీయుడు జంతుబలి నిషేధానికి ప్రారంభవాక్యం పలికాడని, ఆ మహనీయుని చరిత్ర ప్రతివారు చదివి ఆచరించవలసినవెన్నో ఉన్నాయని, ఆయన కాలజ్ఞానంలోని మహాద్వాక్యాలు గానం చేస్తూ అందులో అన్ని సత్యాసత్యాలు నిరూపణ చేస్తూ మానవులకు ఆత్మబలం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక తర్పణ అవశ్యమని, ప్రతివారు ప్రార్థనతో పాపాన్ని ప్రక్షాళితం చేసుకోవచ్చునని ప్రవచిస్తూ సూర్యం సంఘంలో ఒక ప్రత్యక్షమైన గౌరవాన్ని అందుకుంటున్నాడు. ముత్యాలమ్మ, రామకృష్ణయ్యలు శైలజకు ఎంతో చెప్పి చూశారు. కృష్ణారావు కూడా శైలజంటే తనకున్న కోపాన్నంతా దిగమింగి ఎంతో బోధపరిచాడు. నాగరాజు ఏమీ మాట్లాడలేదు. తానక్కడ ఒక్క నిమిషం ఉంటుంది, బలవంతంగా అక్కడే వదిలి వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకుని చస్తానంది ఇందిర చెప్పింది. ఫలితం లేకపోయింది. తప్పక ముత్యాలమ్మ, రామకృష్ణయ్యలు శైలజను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
కృష్ణారావు సూర్యముఖంలోకి చూడలేకపోయాడు. కృష్ణ, నీ మనసు నాకు తెలుసు. ఇందులో గౌరవాలకు అగౌరవాలకు ప్రమేయం లేదు. అన్నిటినీ భరించగలుగుతున్న భూమాతలా మానవుడు మారిపోవాలి. శైలజ నాకు దూరమైనా ఒకటే, నన్నంటి పెట్టుకుని ఆత్మవంచన చేసుకుంటున్నా ఒకటే. దానివల్ల ప్రయోజనం లేదు, ఫలితం లేదు. మానవుని కష్టనష్టాలను పరిష్కరించేది కాలం. అంతవరకు ఓపిక పట్టక తప్పదు. వెళ్ళిరా అన్నాడు సూర్యం. అద్దని మాలిత నేత్రుడే. ఇందిర అతని పాదాలకు నమస్కరించింది. చెల్లి, దీర్ఘ సుమంగళి భవ. మీ దంపతుల ద్వారా లోక కళ్యాణ కార్యక్రమాలు జరగాలి. సమాజ పునరుద్ధరణ, సాంఘిక వికాసం రావాలి. అదే నా ప్రగాఢవాంఛ. అంతటి శక్తి, స్తోమతులు భగవంతుడు మీకు అనుగ్రహించుగాక అన్నాడు సూర్యం. శైలజ, నాగరాజు, ముత్యాలమ్మ, రామకృష్ణయ్య ఎక్కిన రిక్షాలు ముందు వెళ్ళిపోతున్నాయి. వెనుక ఇందిర, కృష్ణుల రిక్షా బయలుదేరింది. క్రీస్తు అన్న వాక్యం విన్నారా? సమస్తమైన భారమును మ్రోయిచున్న వారలారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కూర్చెదను అన్నాడు. ఆ భారవాహకులు ఆయన్ని ఆశ్రయించితే తప్పక విశ్రాంతి కూరుస్తారు. ఆయన్ని కాదని సైతాను ఆ వ్యక్తిని దూరంగా లాక్కుపోతుంటే క్రీస్తు మాత్రం ఏం చేయగలడు? సైతాను శక్తి అలాంటిది. అదేవిధంగా శాంతి, ప్రశాంతి, విశ్రాంతి ప్రసాదించే సూర్యం సాన్నిధ్యం వదులుకుని సైతాను ఒత్తిడికి లొంగిపోయి శైలజ సూర్యానికి దూరంగా పోతుంది. సూర్యం మాత్రం ఏం చేయగలడు? ఎవరి ప్రారంభం వారిది అన్నది ఇందిర భర్త కళ్ళల్లోకి చూస్తూ. దూరమైపోతున్న రిక్షాలను చూస్తూ నిలబడ్డాడు సూర్యం. అతని తల్లిదండ్రులు. సూర్యం గ్రామీణుల సాయంతో ఒక చక్కని మఠం స్థాపించాడు. దానికి బ్రహ్మానంద మఠం అని పేరు పెట్టాడు. అందులో ప్రత్యేకించి ఏ ఒక్క దైవ ప్రతిమ లేకపోవటం ఆశ్చర్యకర విషయం. పరమాత్మ సాన్నిధ్యం సాధించవలయనంటే కేవలం ప్రతిమ ముందు నిలబడే పూజలు చేయాలనే సిద్ధాంతం లేదు. ప్రశాంతమైన మనసుతో నిర్మలమైన ప్రదేశంలో కూర్చుని మనస్సును భగవంతునిపై లగ్నం చేస్తే చాలు అంటాడు సూర్యం. అడవులలో పూర్వం మునులు, ఋషులు ఏకాంతంగా కూర్చుని మనస్సు నిండా భగవంతుడినే నింపుకుని పరమపద సాయుజ్య పదవిని పొందినారని, విగ్రహారాధనే ముఖ్యోద్దేశం కాదని చెప్తూ, నేను విగ్రహారాధన ఖండించటం లేదు. ఎవరి మత ధర్మాలు వారికి ఉన్నాయి, వారు వారి వారి ధర్మాలను ఆచరించటంలో అడ్డుపడటం అనేది నా ధ్యేయం కాదు అని వివరించాడు సూర్యం. క్రీస్తు కూడా ప్రార్థన చేయనప్పుడు ఎత్తైన కొండ మీదకు వెళ్ళి ఆకాశం వైపు రెండు చేతులు ఎత్తి ధ్యానించేవాడని, ప్రార్థన మనసును ప్రక్షాళితం చేస్తుందని బోధించాడు. విశాలమైన తాటియాకుల చేర నిర్మింపబడిన వర్ణశాల, ముందు అందమైన పూలతోట, మంచినీరు అందించే బావి, తోట మధ్యలో కృష్ణ విగ్రహం, మరోపక్క క్రీస్తు ప్రతిమ, ఆ పర్ణశాల అందానికి పవిత్రతకు సూచనగా నిలబడ్డాయి. మరోవైపు నిలబడ్డ బోసినవ్వులు చిందించే గాంధీజీ విగ్రహం తోటకు గాంభీర్యాన్ని చేకూర్చి, రఘుపతి రాఘవ రాజారం ఈశ్వర అల్లా తేరేనాం నినాదాన్ని వినిపిస్తుంటుంది. బ్రహ్మానంద మఠ ప్రవేశానికి ప్రతివారు అర్హులే, అనర్హులెవరూ లేరు. ఆశ్రమంతార్ భాగంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నిలువెత్తు చిత్తరువులతో పాటు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదాంబ, గౌతమ బుద్ధుడు, కృష్ణుడు, క్రీస్తు, గాంధీజీ, మహమ్మద్ మొదలైన మహనీయుల పటాలు గోడలకు వేలాడదీయబడ్డాయి. రాను రాను సూర్యం పేరు మరుగున పడిపోయి బ్రహ్మానంద స్వామి అనే నామధేయం సార్థకమైంది. అదే ఇంకా తక్కువలో ఆనందస్వామి అనటం అలవాటైపోయింది. ప్రతి ఆదివారం అదే ఆశ్రమంలో ఫాదర్ పరమజ్యోతి ప్రార్థనను జరుపుతాడు. ఆనాడు తమ తమ భేదం లేకుండా సర్వులు ఆ ప్రార్థన కార్యక్రమానికి హాజరవుతారు. అదేవిధంగా శుక్రవారం నాడు అజీజ్ అహ్మద్ ప్రార్థన జరుగుతుంది. తమ దోషణ కచ్చట ఏమాత్రం స్థానం లేదు. కువిమర్శలకు, కునిందలకు ఆస్కారం లేదు. అక్కడున్న కాసేపు మనసు భగవద్దాయత్తమై ఉంటుంది. శనివారం జరిగే భజనల్లోనూ సకల మతాల వారు పాల్గొంటారు. అందరూ తీర్థ ప్రసాదాలు నిరాటంకంగా స్వీకరిస్తారు. అదే మనం తెలుసుకోవలసిన నగ్న సత్యం, గొప్ప సత్యం. ఇతర వ్యక్తిని మనం ఈసడించినంత వరకు ఆ వ్యక్తి మనలను అసహించుకునే అవకాశం లేదు. ప్రతి వ్యక్తి అతని ప్రదేశంలో అతను గొప్పే, ఎవరూ తక్కువ కారు. ముస్లిం, హిందూ దేవాలయంలోకి రావచ్చును, తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చును. అందువల్ల పాపం లేదు. భగవంతునికి ఏ విధంగానూ మైల అంటదు. దారులు వేరైనా గమ్యం ఒకటే. అదేవిధంగా క్రిస్టియాను ప్రసాదం పుచ్చుకున్నందువల్ల దోషం లేదు. మొదటి నుంచి మనుషులు వేరువేరుగా మసులుతుండటం వల్ల, వ్యక్తి స్వాతంత్ర్యం దెబ్బతిన్నందువల్ల ఈ సంకుల సమరం సాగింది.
ఒకరినొకరు విద్వేషరహితంగా అభిమానించుకున్న నాడు ఈ విభేదాల కాస్కారం లేదు. ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సమాజ వ్యవస్థ తరుణే జరగాలి అని బోధ చేసేవాడు సూర్యం. సూర్యం తన ఆధ్వర్యంలో వర్ణాంతర వివాహాలు నిర్వహించాడు, విధవా వివాహాలు నిర్వహించాడు. ఈ ఆనంద సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలనేదే ధ్యేయం అంటూ ఉండేవాడు సూర్యం. రాను రాను సూర్యానికి శిష్యకోటి జాస్తి అయింది. నిత్య నైవేద్య దీపారాధనలు, భజన ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. అహ్మదానంద, ఆశీర్వదానంద మొదలైన వారనేకులు సూర్యానికి తోటి పరివాద్రకులు. అహ్మద్ ముస్లిమ, ఆశీర్వాదం క్రిస్టియను, ఈ మత సమ్మేళనం చూసిన నిస్వార్థ సేవకులు, నాయకులు కొందరు హర్షాన్ని వెలిపించారు. ఆ ఆనంద సమాజం 10 కాలాల పాటు వర్ధిల్లాలని ఆశీర్వదించారు. పాస్టర్ పరమజ్యోతి లాంటి ప్రముఖులు అండదండలు సూర్యం పొందగలిగాడు. సూర్యం చేస్తున్న సమాజ వికాస కార్యాలు విని ఇందిరా కృష్ణులు ఎంతో ఆనందపడి ఒక తఫా వచ్చి చూసి వెళ్లారు. అది చూసిన తర్వాత ఇందిరలో ఒక చక్కని ఆలోచన మెరుపులా మెరిసింది. భర్తతో అదే విషయం చెప్పి అమలు పరిచి చూడాలని, అందుకతను సహకరిస్తే ఫలితం రాగలదని ఆమె అభ్యర్థించింది. కృష్ణ సరే అన్నాడు. ఇందిరా కృష్ణ తలుపు నెట్టేసరికి శైలజ నాగరాజులు విడివడి బిత్తరబిత్తరగా నిలబడ్డారు. ఇందిరా కృష్ణలు ఒక్కసారి స్తంభీభూతులైనారు. చిచ్చి, ఏం కొంప ఈ కొంప! వట్టి భోగం కొంప కంటే అన్యాయమైపోయింది. ఒక వావి లేదు, ఒక వర్ష లేదు. మొగుడిని వదిలేసి వచ్చి రంకు మొగుడితో కులకటం కూడా నాగరికతే కాపులు. మొగుడికి పిచ్చి అని సాకు చూపించి అక్క మొగుడిని వల్లో వేసుకుని అక్క సంసారాన్ని కోల్చటం కూడా నాగరికతే కాబోలు. ఎందుకు జన్మ ఎత్తగానే సరికాదు? బజార్లో పశువులు బ్రతుకుతున్నాయి, ఈ ఇంట్లో మనుషులు బ్రతుకుతున్నారు. సిగ్గు లేకపోతే సరి. ఇందిర నిర్భయంగా నిరాటరంగా జాడించి వేసింది. ఇందిర, శైలజ హుంకరించింది. తప్పు చేసి కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నించకు. నీ ఒక్కదాన్ని గురించి ఈ కుటుంబం యావత్తు అపకీర్తి పాలైపోతుంది. నా ఆడపడుచు ఇంతటి ఫతిత అని తెలుసుకోలేకపోయాను. నీచురాలువి, మానాభిమానాలు మంటగలుపుకుని అధమస్థాయిలో ఉన్న ఆడదాని అనుకోలేదు. చీచి, నేను నీకు వదినని చెప్పుకోవటమే నాకు అసహ్యం, అవమానం. తప్పు చేసింది నేను, బాధపడవలసింది నేను. మధ్య నీకెందుకు? ఇది నీలాంటి వ్యభిచారులకు పతితులకు ఇల్లు కాదు. తక్షణం బయటికి వెళ్ళి మరెక్కడైనా ఉండు. వదిన, ఈ ఇంట్లో నాకు స్థానం లేదా? నీకు, నీలాంటి నీచులకి, కామిని పిశాచాలకు ఈ ఇంట్లో స్థానం లేదు. తక్షణం బయటికి వెళ్ళకపోతే మెడపెట్టి బయటికి నెట్టించాల్సి వస్తుంది. మొదటొచ్చిన చెవుల కంటే తర్వాత వచ్చిన కొమ్ములు వాడిట. చెవులు మూసుకుపోయి మంచిని గ్రహించలేక మూతలు పడిపోయినప్పుడు కొమ్ములతోటి పొడిచి కర్తవ్యబోధ చేయక తప్పదు. ముందు పుట్టాననే అహంకారమే ముందుగా గోతిలోకి తోస్తుంది. వెనక్కి వచ్చిన అందులో ఉన్నవాడి వేడి చూచైనా తెలుసుకోవటం మంచిది. ఆలస్యం చేస్తే లాభం లేదు. మీ అమ్మ నాన్న ముందే ఈ విషయం తేల్చేశారు. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి లేదా నీవైనా ఉండాలి. ఇంత అరాచకంలో అభిమానం గలదాన్ని నేనుండలేను. నాకు పరువు మర్యాద ఉన్నాయి. పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేనివాడు ప్రతివాడు మొగాడే. శైలజ మాటలకు కృష్ణారావు కళ్ళు చింతనిప్పులు కురిపించాయి. జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చుకుని తీసుకువెళ్ళి వాళ్ళ తండ్రి జానకి గదిలో కూర్చునుండే అక్కడ పడేశాడు. రామకృష్ణే ఆశ్చర్యపోయాడు. ముత్యాలమ్మ చూస్తూ నిలబడిదే కానీ అదేం అని అనలేదు. నాగరాజు నక్కి నక్కి నిలబడ్డాడు. ఏమిటి కృష్ణ అన్నారు కళ్ళజోళ్ళ నుంచి కళ్ళు పైకెత్తి రామకృష్ణయ్య గారు. ఈ కులత, కుల పాంప్సని, వ్యభిచారిణి పతిత, వంశనాశని ఇలాంటివేవో అంటూ నేనట పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయానట. దీన్ని దృష్టిలో నేను మగవాణ్ణి కాదుట. చెప్పండి, నేను ఈ కొంపలో ఒక్క క్షణం ఉండను. ఈ మహాపాతికి నివసిస్తున్న ఈ వ్యభిచారపు కొంపలో సంసారం చేసుకునే మేముండలేము. దీనింట్లో నుండి తరిమేస్తారా లేక మమ్మల్ని పొమ్మంటారా? కృష్ణారావు అడుగుతున్న ప్రశ్నకు ముత్యాలమ్మ కుమిలిపోయింది. రామకృష్ణ ఏం మాట్లాడలేదు. చెప్పండి, ఏదో తేల్చి చెప్పండి, గర్జించాడు కృష్ణారావు. కృష్ణారావు అన్నాడు నాగరాజు. చీ పశువా, నీవొక మనిషివా? నీలో మానవత్వం లేదు. నీవొక నరరూప రాక్షసుడవి, ఈ కొంపకు పట్టిన శనిగాడివి. ఈ శైలజ నాశనానికి, ఆ సూర్యం అలా సన్యాసంలో కలవటానికి నీవు కారణం. నీ ముఖం చూస్తే మహాపాతకం కృష్ణ. శైలజ వెక్కి వెక్కి ఏడుస్తూనే లేచి తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. ముత్యాలమ్మ, చీ, నా దగ్గరకు రాకు. నీకు బుద్ధి వస్తుందేనమ్మనని ఇప్పటి వరకు ఎదురుచూశాను. నిన్ను కన్నందుకు నన్ను నేనే నిందించుకుంటున్నాను.
నీవు నా కూతురువని చెప్పుకుని బ్రతికేదానికంటే ఆ నాగావళిలో పడి చచ్చింది మేలు, నన్ను అంటుకోకు అంటూ దూరంగా జరిగింది. శైలజ ఆశ్చర్యపోయింది. శైలజ, నీవు చేస్తున్న కిరాతక చర్య నాకు తెలిసే ఊరుకున్నాను. ఆ సూర్యం జీవితం అలా నాశనం అవటానికి నేను కారణమే. ఈ నాగరాజును చూసి భయపడి బాగుపడకపోతారా అని బెదిరించి ఊరుకున్నాను. నా నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని అతని కాపురం నాశనం చేశావు. అతన్ని అతని తల్లిదండ్రులకు కాకుండా చేశావు. పాపిష్టిదాన, నీ ముఖం చూస్తేనే పంచమహాపాతకాలు సంభవిస్తాయి. చీ, దూరంగా వెళ్ళు. అమ్మా, అమ్మే నా ఈ విధంగా మాట్లాడుతున్నది? అమ్మే నన్ను ఈ విధంగా అంటే నన్ను ఇంకా ఆదుకుండేదెవరు? ఏడ్చింది శైలజ. లేమ్మా, నీ సంతోషం కోసం ఇద్దరు జీవితాలు నీవు నాశనం చేశావు. సూర్యం జీవితాన్ని, రక్తం పంచుకు పుట్టిన పుణ్యాత్మురాలు జానకిని నీవే నాశనం చేశావు. ఆ పాపం నిన్ను కట్టి కొడవకపోదు. ఇప్పటికీ నీలో మార్పు రాకపోవటం దురదృష్టం. నీతోటి స్నేహితురాలు ఇందిర భర్తతో ఎంత సుఖంగా కాపురం చేసుకుంటుందో చూస్తూ కూడా నిన్ను నీవు మార్చుకోలేక జీవితాన్ని ఇంకా పతనం చేసుకుంటున్నా అంటే నిన్ను చూసి జాలిపడాలో, నీ ద్వారా మా కుటుంబ గౌరవమంతా గంగపాలవుతుందని వ్యధ చెందాలో తెలియటం లేదు. ఏది ఏమైనా మీ ఇద్దరికీ ఇంట్లో ఇక స్థానం లేదు. మీ ఇద్దరిది కామమో ప్రేమో నేను చెప్పలేను. మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరుండలేని పక్షంలో ఎవరికి తెలియని మారుమూలకు పోయి మీ మనుగడ సాగించుకోండి. తండ్రిగా అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. రామకృష్ణ అక్కడి నుండి తప్పుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. శైలజ ఒక్కతే మిగిలిపోయింది. పవిత్రతకు మారుపేరుగా ఆ జానకి తల్లి గదిలో నీవెందుకు, ఆ దొడ్లో పడి ఏడువు అంటూ కృష్ణ వెళ్ళిపోయాడు. శైలజ కుమిలి కుమిలి ఏడ్చింది. ఏమోయ్, ఈ సంగతి విన్నారా? శైలజ భర్తను వదిలేసిందట. ఒక ఆవిడ. అయితే మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? మరో ఆవిడ. ఆ, ఇంకా పెళ్ళేమిటి? దాని మొగుడికి జానకి సంబంధం అంటగట్టారుగా. మొత్తం మీద ఇద్దరూ రెండు తోగలైపోయారు. నాగరాజు అన్నాడుగా, ఇంకా ఎవడో ఎందుకు? అసలు ఇంకా ఎవడన్నా వస్తాడేంటి ఇవిడిని పెళ్ళాడటానికి? దానికి సిగ్గు ఎగ్గు లేకపోతే ఇంకెవరికి ఉండదా ఏమిటోయ్? అసలు సంగతి విన్నావో లేదో, మొన్న నాగరాజు శైలజ ఒక గదిలో దొరికిపోయారట. కృష్ణారావు పట్టుకుని శైలజను దుమ్ము దులిపేశాడులే. నాగరాజుట పిల్లిలా కూర్చున్నాడట. ఆహా, అలాగా? ఇదెవరు చెప్పారు? ఎవరో అనుకుంటున్నారు. అది వాళ్ళ కొత్త మీ కాదులేవోయ్, వాళ్ళిద్దరిది పాద సంబంధమే. అందుకే కదా జానకి నెత్తిన ఆబండం వేసి వెళ్ళగొట్టిందిగా ఇంట్లో నుంచి నాగరాజు తొక్కులకొచ్చని. ఏది ఏమైనా జానకి మహా దొడ్డ గిల్లాలోయ్. పాపం, ఆమె పూజలేమిటో భక్తేమిటో, ఆమెను అనుకుంటే తల ఒకంత పాపం మూటగట్టుకున్నట్లే అవుతుంది. కానీ ఆమె మీద అసలు అంత లేసి మాటలనటానికి ఈ శైలజకు నోరెలా వచ్చిందో కానీ. లోపలకు అడుగు పెట్టబోతున్న శైలజకి మాటలన్నీ ఈటెల పోటుల్లో గుచ్చుకుంటున్నాయి. తనను మెచ్చుకుంటారని హర్షిస్తారని అనుకున్న స్నేహితురాండ్రే అలా అంటుంటే ఆమె అక్కడ ఒక నిమిషం నిలవలేకపోయింది. గబగబా తన గదిలోకి వెళ్ళి బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఇదంతా గమనిస్తున్న ఇంద్ర కృష్ణను పిలిచి చూపించింది. మన ప్రయత్నం కొంతవరకు ఫలించినట్లే. శైలజలో మార్పు ప్రారంభమైంది. ఇలాగైనా ఆమె కాపురం కుదుట పెడితే అంతే 10,000 అన్నది ఇందిర. కృష్ణారావు ఏమీ మాట్లాడలేదు. ఏడవాలి, నీ గుండె పగిలేలా ఏడవాలి. నీవు నీచురాలువు, అపవిత్రురాలువు, కళంకివి, కులవు, కులతవు, ఉచ్చ నీచాలు మరిచి కేవలం క్షణికానికి ఆశపడి పవిత్రమైన శీలాన్ని మంట కలుపుతున్న మ్లానశీలవు. భర్తను అడ్డం ఉంచుకుని బావతో సంసారం చేయాలనుకున్న పాపిష్టి పడితివి. పెండ్లి కోసం భర్త ప్రేమ కోసం ప్రియుడనే నాగరాజు చెప్పిన నినాదాన్ని నమ్మి ఆచరించి కట్టుకున్న భర్త గుండెల్లో అగ్నిగుండాలు రగిల్చి ఆఖరుకు అతన్ని సన్యాసినిగా మార్చిన రాక్షస స్త్రీవి. అతని తల్లిదండ్రులకు అతన్ని దూరం చేసి వాళ్ళ కడుపులో శోకాన్ని సృష్టించిన దుర్మార్గురాలివి. ఆ తల్లిదండ్రుల బాధ నిన్ను దహిస్తుంది. నీ భర్త శాపం నిన్ను నిలువెల్లా కాల్చివేస్తుంది. నీకు క్షమాపణ లేదు. నిన్ను యమలోకంలో నిలబెట్టి నీ చర్మం అలుస్తారు. కాగే కాగే నూనెలో వేసి కళాపాల వేగేస్తారు. చండ్ర నిప్పుల్లో దొర్లిస్తారు. అవన్నీ నీకు సరిపోయే శిక్షలే. అనుభవించు, అనుభవించు. ఆత్మ వికటాటహాసం చేసింది. భయంకరమైన భీషణ ఘోష చేసింది. శైలజ కంపించిపోయింది. అదరం వణుకుతుంది. శరీరం దడదడలాడుతుంది. కాళ్ళు నిలవటం లేదు. ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. నోటి తడి ఆరిపోయింది. హహహ, ప్రేమ కోసం ప్రియుడు, పెండ్లి కోసం మగడు. శైల, నీవు నా సొత్తు. నిన్నేం చేసినా నన్ను అడ్డేవారు లేరు.
నిలువున నమిలి మింగుతాను. అందుకే పెండ్లి వద్దన్నాను. జానకి సూర్యానికి సంబంధం ఎందుకు అంటకెట్టాననుకున్నావు? ఇందుకే నిన్ను నేనెలా పెండ్లి చేసుకుంటాననుకున్నావు? నీవు నేడు నాకు రహస్యంగా శరీరాన్ని అప్పగించిన దానవు. మరోసారి మరో పురుషుడికి అంకితం కావని నమ్మకమేముంది? బహిరంగంగా భర్తను చేరదీస్తావు, రహస్యంగా నాతో రంకు సాగిస్తావు. నీవు రంకులాడివి, నీవు రంకులాడివి, హహహ నీవు రంకులాడివి, హహహ నీవు నడవడిక లేదు, నీవు చెడిపోయిన స్త్రీవి, హహహ. నాగరాజ రూపం ఆమెకు అక్కడ వికృత రూపంలో గోచరించింది. ఆమెలో కోపం వివ్వెత్తన లేచింది. చీ దుర్మార్గుడా, నా జీవిత పతనానికి నీవు కారుకుడవు. నాకు లేనిపోని మధురానుభూతులు నూరిపోసి నాలో కామం రెచ్చగొట్టి నన్ను నా భర్తకు దూరం చేశావు. నా జీవితం సర్వనాశనం చేశావు. నీవు రాక్షసుడవు, నిన్ను నిలువున చీల్చిన పాపం లేదు. దేవత లాంటి నా అక్కను నీ మూలంగానే ఇల్లు వదిలిపోయింది. దేవుడు లాంటి నా భర్తను హత్య చేసి నాకు వైదవ్యం చేకూర్చాలని ప్రయత్నించావు. అప్పుడు శాశ్వతంగా నన్ను నీ బానిసగా చేసుకోవాలని ఆశించావు. పాషాండుడా, నీవు పాపివి. నిన్ను ఇప్పుడే హత్య చేస్తాను. నీ పీక పిసుకుతాను, నీ గుడ్లు పెరికివేస్తాను, నీ రక్తం తాగుతాను. విజృంభించిన శైలజను చూడటానికి ఆ సమయంలో అందరికీ భయమేసింది. అప్పటికే నాగరాజు కంఠం ఆమె రెండు చేతుల్లో పడి నలిగిపోతుంది. శైలజను ఓదార్చుదామని వచ్చాడు నాగరాజు. శైలజ, ఏమిటిది, నా గొంతు పిసికేస్తున్నావు? శైలు, నేను, వెర్రికేకలు పెట్టాడు నాగరాజు. ఆ వెర్రికేకలకు కృష్ణారావు, ముత్యాలమ్మ, ఇందిర అందరూ చేరారు. శైల, ఏమిటమ్మా అది? అతను మీ బావ నాగరాజు అన్నారు రామకృష్ణయ్య గారు. అప్పటికి గాని శైలజకు పెట్టిన మైకం వదలలేదు. అప్పటి వరకు తానొక ఉద్రేవి భావంతో బొగ్గుమంటున్నానని, ఇప్పుడు వాస్తవిక జగత్తులో పడ్డానని తెలుసుకుంది. కండ్లో రెండు మూసుకుని ఏడుస్తూ మంచం మీద బోర్లకిలా పడింది. కృష్ణ నాగరాజును చూసి కోపతృప్తుడైనాడు. నాగరాజు ఊరుకోలేక, శైల, నేను అన్నాడు. కోడెనాగులా లేచిన శైలజ అతని చెంప చెల్లుమనిపించింది. నాగరాజు నిరుతుడైనాడు, నిశ్చేష్టుడైనాడు. శైలజలోని మార్పుకు అందరూ కొంత సంతోషించకపోలేదు. శైలజలో సంఘర్షణ జాస్తి అయింది. శైలజలో మార్పు కృష్ణారావును సంతోషపరిచింది. ఆ విధమైన సంఘర్షణే శైలజలో రావాలి. నాగరాజును ఎప్పుడైతే తాను నిరసిస్తుందో అదే శైలజ జీవితానికి శుభోదయం అనుకున్నారు ఇందిరా కృష్ణులు. అమ్మా అని ముత్యాలమ్మ గుండెల మీద వాలిపోయింది శైలజ. ముత్యాలమ్మ ఆ రోజులా పక్కకు తప్పుకోలేదు. రామకృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోలేదు. ముత్యాలమ్మ శైలజను మరీ దగ్గరికి లాక్కుంది. అమ్మా, నాకిప్పటి కాని కనువిప్పు కలగలేదు. లోకాన్ని నేనెప్పటికి కాని అర్థం చేసుకోలేదు. పవిత్రమూర్తయిన పతిని దూరం చేసుకున్నాను. పెళ్ళయి ఇన్నాళ్ళైనా కడుపు పండని నా జీవితాన్ని చూచుకుని నన్ను నేనే అసహించుకుంటున్నాను. పాప పంకిలమైన జీవితమే పరమావధుకొనుకుని ఇన్నాళ్ళు కండ్లు మూసుకున్నాను. నాకు జ్ఞానోదయమైంది. నేను నా భర్త దగ్గరకు వెళ్తాను. నన్ను వెంటనే దిగివిడిచిరండి. ఆమె నిశ్చయానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆలస్యం అమృతం విషం, త్వరగా బయలుదేరండి. మళ్ళీ మనసు మారిందంటే మహాప్రమాదం అన్నాడు కృష్ణారావు. క్షమించన్నయ్యా, ఇంతవరకు నిన్ను నేను గౌరవించలేదు. ఎన్నో విధాలుగా నీవు నాకు జ్ఞానోదయం చేయటానికి ప్రయత్నించావు, కానీ నేను ఒక్క మాట కూడా అందు నుండి గ్రహించలేకపోవటం నా కర్మం, నా దురదృష్టం. నేనిప్పుడు నీవనుకుంటున్న ఒకనాటి దుశ్చరిత శైలజను కాను. ప్రతి సహవాసానికి అర్రులు చేస్తున్న అబలను, లోకాన్నిప్పుడే మరో కోణంలో నుండి కూడా చూడగలుగుతున్న తరుణిని, నన్ను నా భర్త దగ్గర వదిలేయండి. అంతే 10,000. శైలజ అన్నది ఇందిర. అవును వదిన. చిలక గోరువంకల్లా మీరిద్దరూ కాపురం చేసుకుంటూ కులాసాగా తిరుగుతున్నా నన్ను పట్టిన కామిని పిశాచి నన్ను అందురాలని చేసింది. శైలజ అన్నాడు, నిన్ను అనరాని మాటలన్నాను. అది కేవలం నీవు మారిపోతే చూసి సంతోషించాలని. ఆ చర్యలు నీపై ద్వేషముండి కాదు. మీ అన్నయ్య నేను నిన్నలా హింసించితేనైనా మారగలవేమోనని మా నమ్మకం. నీవు మారావు, చాలా సంతోషం ఇందిరా. అవును శైల, నాకింకా వాటితో ప్రమేయం లేదన్నయ్యా. నాకిప్పుడు కామోద్రేకాల మీద, రాగద్వేషాల మీద మనసు లేదు. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా వాంఛించేది నా భర్త సాన్నిధ్యం. అతను దూషించినా నెట్టినా నేనతని పంచను పట్టుకునే బ్రతుకును వెళ్ళగుంచుకుంటాను. నాన్నగారు, చాలా కాలం మిమ్మల్ని శ్రమ పెట్టాను. మీ గుండెలపైన కుంపటినై మీ గుండెను కాల్చి కాల్చి వేధించాను. కానీ అదే నిప్పుడు నన్నే దహించి వేస్తున్న సంగతి నేనిప్పటికీ కానీ తెలుసుకోలేకపోయాను. నన్ను వెంటనే నా భర్త దగ్గరకు చేర్చండి. నా మనసంతా ఆందోళనగా ఉంది. అలాగే తల్లి, కాసేపు స్వస్థత పడు, అలాగే వెళదాము.
ఆనందమఠం ఆనాడెంతో రద్దీగైంది. పాస్టర్ పరంజ్యోతి ప్రార్థన ముగించి కూర్చున్నాడు. సూర్యం శాంతివచనం చదివి కూర్చుని ధ్యానంలో నిమగ్నుడైనాడు. ఎక్కడి నుండో భజన జరుగుతున్న ధ్వని అతని చెవులకు వినపడుతుంది. ఎక్కడో భజన చేస్తున్న శబ్దమొస్తుంది కదూ అన్నాడు సూర్యం కళ్ళు తెరిచి. అవును అన్నాడు మహమ్మదానంద. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు సూర్యం. ఈసారి ఇంకా స్పష్టంగా దగ్గరగా వినవస్తుంది. సూర్యం బయటకు వచ్చాడు. ఒక స్త్రీమూర్తి, యోగిని, రుద్రాక్షమాల ధారిణి, కాషాయంబరం ధారిణి, సాక్షాత్తు పరమయోగిని, రుద్రాణి, భవాని, ఈశ్వరి, పార్వతి, కాళిక కాదు మరెవరు, ఆదిశక్తి, సంచరాచర జగత్తు మూలధారమైన ప్రకృతిమాత. సూర్యం ఆమెలో నుండి వెలువడే కాంతిపుంజాలు చూసి ఆమెలోని ప్రశాంతతకు, గాంభీర్యతకు, ఆ కళ్ళ నుండి ప్రసరిస్తున్న కాంతులకు కట్టుబడిపోయినట్లు స్తంభీభూతుడైనాడు. చలనరహితుడై నిలబడ్డాడు. ఆమె తన శిష్య పరివారంతో ఇంకా ముందుకు వచ్చింది. ఎదురుగా నిలబడ్డ యువ సాధువును చూచి ఆమె కూడా ఒక్కసారిగా కదలకుండా నిలబడి అతని కళ్ళల్లోకి చూచింది. ఆ ఒక్క లిప్తలోనే ఇన్ని వేల సందేశాలు, బోధలు, ఉపదేశాలు ఆమెలో నుండి అతని మేధస్సులోకి ప్రవేశించాయో తెలియదు. అమ్మా తల్లి, నీకోసమేనమ్మా ఈ బిడ్డకు ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. నీ దివ్య సందర్శనాభిలాషతోనే ప్రాణాలు ఒడ్గపట్టుకుని జీవిస్తున్నానమ్మా. నీ దర్శనమైంది నీ తల్లి. నన్ను నీ శిష్య పరమాణువుగా స్వీకరించి నన్ను నీతో చేరిపోని తల్లి. ఈ భక్తుడి ఆశీర్వదించి అందుకో అమ్మా. ఆమె పాదాల మీద వాలిపోయాడు. జై సాంభవి అన్నారు భక్తులంతా. లే బాబు, ఇది ఈనాటి బంధం కాదు. ఏనాటిదో ఎవరు చెప్పగలరు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. నీ అంతటి కొడుకును కలిగి ఉండటం నా అదృష్టం బాబు. ప్రపంచమంతా భగవదాధీనం. భగవంతుడి ఇచ్ఛకు వ్యతిరేకంగా ఏది జరగదు. నాకు అభ్యంతరం లేదు. ఉత్తర దేశ యాత్రలు ముగించుకుని దక్షిణ దేశం బయలుదేరాను. నీకిష్టమైతే నన్ను అనుసరించు అన్నది శాంభవి. జై శాంభవి మాతాకు అన్నారు భక్తులు. సూర్యం గతాన్ని మర్చిపోవాలి. పాత స్మృతుల్లో పడి మనసును మళ్ళీ పాప పంకిలంలోకి పడనీయకు. ఒక్కసారి వదిలించుకున్న బంధాన్ని మళ్ళీ కావాలని కొని తెచ్చుకోకు. మానవుణ్ణి మెడలు వంచి కాల్చి కాల్చి చంపేసేది కామం. దాన్ని జయించగలిగిన నాడు ప్రపంచమే నీ ఆధీనంలో ఉంటుంది. అర్థమైంది మాత. నేనిప్పుడు సూర్యాన్ని కాదు, సర్వసంగ పరిత్యాగిని, ఒక పరివాచకుణ్ణి, ఆనందయోగిని. ఆశీర్వదించు తల్లి. శుభం అన్నది శాంభవి. ఆమె పూర్వాశ్రమంలో జానకి. నాగస్వరం ముందు నాగుపాముల, శాంభవు ముందు ఆనందయోగి తలవంచి ఆమెనే అనుసరించాడు. ఆశీర్వాదానంద, మహమదానంద మొదలైన ఆనందయోగి శిష్యులు శాంభవి కాళ్ళ మీద పడి, మఠం కాస్త దెబ్బతింటుందని ఆనందయోగితో పాటు మీరు ఇక్కడే ఉండండి, మీకే లోటు రానియం అని వేడుకున్నారు. లేదు నాయనలారా, నా గమ్యం వేరు, నా లక్ష్యం లేరు. ఆనందయోగి ఇక్కడ ఏర్పరిచిన సర్వమానవ సమానత్వ సిద్ధాంతాలు విని నేనెంతో సంతోషపడే ఇటు వచ్చాను. నా అనుమానం నిజమైంది. ఆనందయోగిని గూర్చి నేను అనుకున్న పలు విషయాలు పచ్చి నిజాలైనవి. అతను నన్ను అనుసరించవలసిన వాడే. అతను నా బిడ్డ. అతను నన్నంటి పెట్టుకుని ఉండవలసిన వాడే. మీరిద్దరూ మఠ కార్యక్రమ నిర్వహణ బాధ్యత స్వీకరించి ఆనందయోగి పేరు అజరామరం అయ్యేటట్లు చూడండి. భగవంతుడు మీకు మేలు చేస్తాడు. శాంభవి అడుగులు ముందుకు పడ్డాయి. ఆనందాశ్రమం వెలితి పడిపోయింది. దేవుడు లేని దేవాలయమైంది. మిగతా ఆనందులు శ్రద్ధతో నిత్య కార్యక్రమాలకు లోపం రాకుండా చూస్తున్నారు. సూర్యం తల్లి తండ్రి విషయం విని చాలా బాధపడ్డారు. ఏదో కంటికెదురుగా కనిపిస్తున్నాడు అంతే చాలే అనుకుని సంతృప్తి పడుతున్న ఆ ఆశలకు కూడా భగవంతుడు విఘాతం కల్పించాడు. ఏడ్చి ప్రయోజనం లేదు. సూర్యం ఏదో శాపవాసన పుట్టిన దేవుడు. అతన్ని మనం కొడుకుగా అనుకుని అలమటించే కంటే దేవుడుగా భావించి పూజిస్తేనే ఫలితం. దిగులు పడుకు. ఈ ఉద్దాప్యంలో మనకు భగవంతుడు వ్రాసిపెట్టాడు. ఒకరి కర్మకు ఒకరిని నిందించి ప్రయోజనమేముంది అన్నాడు సూర్యం తండ్రి భార్యను ఓదారుస్తూ. రోజులు గడిచిపోతున్నాయి. ఆనంద మఠంలోని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఆనందయోగి లేని వెల్తి వెల్తిగానే కనిపిస్తుంది. ఒకరోజు కబురు కాకరకాయ లేకుండా ఊడిపడ్డ శైలజను, ఇందిరా కృష్ణులను చూసిన సూర్యం తల్లిదండ్రులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. శైలజ నేరుగా వెళ్ళి వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడి, అత్తయ్య బుద్ధి గట్టి తిన్నాను, నిజాన్ని గ్రహించలేకపోయాను, దైవం లాంటి భర్తను దూరం చేసుకున్నాను, భర్త ఆదరణ ప్రేమకు నోచుకోలేని పడత జీవితం పనికిరాన్ని
పులిస్తరాకు లాంటిదని గ్రహించాను. నేను నా స్వామిని సేవించుకుంటూ జీవితం వెళ్ళబోసుకుందామని నాకై నేనే వచ్చాను. నన్ను క్షమించండి, బొలబలా ఏడ్చేసింది పిచ్చి తల్లి. నీవు పశ్చాత్తాపడ్డం చాలా ఆలస్యమైందమ్మా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నావు. భగవంతుడు నీ కళ్ళు చాలా ఆలస్యంగా తెరిపించాడు. బహుశా ఇంకా నీ కర్మ పరిపక్వం కాలేదనుకుంటాను అన్నాడు సూర్యన్ తండ్రి. ఏమిటైంది మామగారు, విపులంగా చెప్పండి, నాకేదో భయంగా ఉంది అన్నది శైలజ. భయపడాల్సిన జీవితం అంతా బాగానే గడిచిపోయింది, బాగా గడపవలసిన జీవితమే భయాలతో నిండిపోతుంది. సూర్యం సన్యాసుల్లో కలిసిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ మధ్యనెవరో శాంభవి సంచారం చేస్తూ వచ్చింది. ఆమె పాదాల మీద పడి ఆశీర్వచనం అద్దించాడు అంతే. ఆమె అలా చూచిందో లేదో కనికట్టు లోబడిన వాడిలా ఆమె వెంటే వెళ్ళిపోయాడు. ఆనందమఠం వెలవెలబోతుంది, ఊరుకున్నాడు సూర్యం తండ్రి. శైలజ ఏడ్చింది. ఆయన పాదసేవ చేసుకునే భాగ్యం దొరుకుతుందని ఆశించాను. ఆ సేవలో నా పాపం కడుక్కుని పవిత్ర జీవితం జీవిద్దామని భ్రమపడ్డాను. కానీ నాకు అదృష్టం లేదు. నేను మహాపాపిని, నా పాపానికి నిష్కృతి లేదు. భగవంతుడు కూడా నన్ను క్షమించడు. తల గోడకు కొట్టుకుని ఏడ్చింది శైల. ఏమిటమ్మా పిచ్చి, ఉద్రేకంలో వివేకం మరవకు, భావన ఎలాగైనా వెతికి పట్టుకుందామో అన్నాడు కృష్ణ. లాభం లేదు నాయన, సూర్యం ఇంటికి రావటం అంటూ ఇక జరగదు. అతనిప్పుడు మనందరికంటే అధికుడు. మన స్థాయికి అతను దిగి దిగజారడు. మనం అతని స్థాయిని అందుకోలేము. ఈ అంతరాన్ని అధిగమించడం అంత సులభమైన విషయం కాదు అన్నాడు సూర్యం తండ్రి. కృష్ణారావుకు ఇందిరకు ఏం చేయటానికి తోచలేదు. సాయంకాలం అందరూ ఆనందమఠానికి వెళ్ళి అక్కడ వ్యవహారాల గురించి ఆలోచించసాగారు. సూర్యం కనుమరుగైన వెంటనే కొంతమంది స్వార్థపరులు కుట్రలు పన్నుతున్నారని, ఆనందమఠాన్ని రూపు లేకుండా చేయాలని వారి అభిప్రాయమని, అంటరాన్ని వాళ్లందరినీ అందులో చేర్చి ఉన్నత కులాల్లో వారికి తల వంపులు ఆనందయోగి తెచ్చాడని, ఏవేవో సూర్యం మీద చెలరేగిన దుమారాన్ని పసిగట్టాడు కృష్ణారావు. ఎలాగైనా ఆనందమఠాన్ని రక్షించడం అతని కర్తవ్యంగా స్వీకరించాడు. ఇందిరాకృష్ణులు అక్కడే కొన్నాళ్ళుండిపోవటానికి నిశ్చయించుకున్నారు. ఆనందమఠ నిర్వహణ బాధ్యత శైలజ స్వయంగా స్వీకరించింది. మళ్ళీ ఆనందమఠంలో కాంతులు ప్రజ్వలిస్తున్నాయి. శైలజ కూడా ఇంచుమించుగా సన్యాసినిగానే మారిపోయింది. స్వయం కృషి చేసి పురాణ కాలక్షేపాలు చేయటం ప్రారంభించింది. అందులో అతి నేర్పుగా తెలివిగా బైబుల్ గ్రంథంలోని సూత్రాలను, గీతలోని భావాలను, కురాణలోని విషయాలను అతి చతురతతో సమన్వయపరిచి బోధించటం అంతా ఒకటే. దారులే వేరని ఆమె సోదాహరణంగా రుజువు చేస్తుండటం చూస్తే అనేక మంది ఆశ్చర్యపోయారు. ఇందిరాకృష్ణులే ఆశ్చర్యపోయారు. శైలజలో కూడా ఇంతటి మహత్తర శక్తులున్నాయని, శైలజలోని మార్పు వాళ్లను సంతృప్తులను చేసినా ఆమె కూడా సూర్యాన్ని చేరుకుంటుందా అనే అనుమానం కలుగుతుంది. ఆమెలో పట్టుదల కూడా అలాగే కనిపిస్తుంది. సూర్యాన్ని అందుకోవటమే ఆమె లక్ష్యం. అది మాటల వల్ల కాక చేతల వల్లననే సత్యాన్ని గ్రహించింది. కేవలం తపశ్చర్య ద్వారా ప్రార్థనల బలంతో తన కోరిక సాధించుకోవాలనుకుంటుంది. శైలజ మఠంలో మండుతున్న దీపకళిక, ప్రజ్వలిస్తున్న ప్రచండ గోళం ఆమెను కన్నెత్తి చూసే ధైర్యం లేదు ఎవరికి. అంతటి శక్తి సామర్థ్యాలను అచిరకాలంలో సాధించింది శైలజ. ఆహా, ఆడది నిజంగా ఆదిశక్తి. ఆ శక్తి విజృంభించకుండా ఉన్నంతవరకే పురుషుడు దానితో ఆడుకొనగలడు, ఆకలి తీర్చుకోగలడు, ఆనందించగలడు. ఆ శక్తి విజృంభించిన నాడు పరమశివుడు సహితం ఆ ప్రభావానికి తలవగొక్క తప్పదు. అందుకే శైలజే ఒక తార్కాణం అనుకున్నాడు కృష్ణ ఇంద్రుని చూస్తూ. కనుమకాలి, నీవు ఇలాగే మారిపోతావా ఏం అని అంటూ ఇంద్రే నవ్వింది. ఎక్కడో ఆలోచిస్తూ దేన్నో సందర్శిస్తూ తెల్లటి వస్త్రాలతో దర్శనమిస్తుంది శైలజ. ఇంతటి విభూది మీద ఎర్రటి సూర్యబింబం లాంటి కుంకుమ బొట్టు దిద్దుకుంటుంది. పడ్డాది పాపయ్య చిత్రించిన కుమ్మరి మొల్ల రూపం శైలజలో సాక్షాత్కరిస్తుంది. రాగద్వేషరహితమై కేవలం భగవత్ప్రార్థనలతో, భగవచ్చింతనతో మూర్తిభవించిన తపోధ్వనిలా దగదగమంటున్న శైలజను అందరూ అమ్మా అని పిలుస్తున్నారు. అచిరకాలంలో అమ్మా అనేక మంది ఆదరణకు, అభిమానానికి గురైంది. ఆనందమఠం మరీ శోభాయమానంగా వెలిగిపోతుంది. ఆమె మనస్సు, ఆత్మ అన్నీ ఆనందయోగి మీదనే లగ్నం చేసింది. ఆమెకు ఇంటా బయట కళ్ళల్లో కన్నుల్లో ఎక్కడ పెట్టినా ఆనందయోగి దర్శనమిస్తాడు. ప్రతి చిన్న వస్తువులోనూ ఆనందయోగి అమృత రూపాన్ని చూడగలుగుతుంది, ఆరాధించగలుగుతుంది. ఆనందయోగిని అందుకునే ప్రయత్నంలో ఒక్కో మెట్టు చేరుకుంటున్నాననే తృప్తి ఆమెలో వెలుగు లీనుతూనే ఉంది.
సూర్యం తల్లిదండ్రులు కూడా మఠంలోనే గడుపుతున్నారు. శైలజ అత్తమామలను ఎంతో భక్తితో సేవిస్తుంది. వీద సాధులకు అన్నదానాలు చేస్తుంది. అందరినీ ఆదరిస్తుంది. ఆమె సేవలో ఉద్ద దంపతులు కొడుకులేడనే దిగులు తప్ప పరమాత్మ చింతనలో కాలం గడుపుతున్నారు హాయిగా. కడప జిల్లాలోని కందిమలయపల్లె వేద వేదాంత ధర్మ మర్మ ప్రచారకుడైన జగద్గురు శ్రీ వీరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి సజీవ సమాధిలో విరాజిల్లుతున్న ప్రఖ్యాత పవిత్ర స్థలం ప్రజలలో ధార్మిక భావన అడుగంటి అధర్మం ప్రవర్తిల్లుచున్న తరుణంలో భారతమాత గర్భాన ఆవిర్భించి అలౌకిక ధర్మ ప్రబోధాన్ని అమలులో పెట్టిన వేదాంత శిరోమణి శ్రీ వీరబ్రహ్మం తపశ్చర్యలో మునిగి జాతి మత కుల వర్ణ వర్గ వాసన రహితమైన మంత్రోపదేశ విధానంలో గర్హస్థ్య ధర్మ నిర్వహణకు చేయుచు మోక్ష సాధన చేయవచ్చునని నిరూపించిన దివ్యజ్ఞాన సంపన్నుడు కులమత విభేదాలను కోకటి వేళ్లతో పెళ్లకించి గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంట ఆమె మాతృప్రేమను అనుభవించి ఆమెకు ఉత్వోపదేశం చేసిన దివ్యమూర్తి ఉత్తమ గృహస్థాశ్రమ ధర్మాలను నిరూపించి రాజయోగము మోక్షదాయకమని ప్రజల కెరుకబరిచి తనకే తాను గోవిందమాంబ నోద్వాహమాడి పుత్రులను జడిసి జీవ బ్రహ్మేక్య సిద్ధినందిన దివ్యజ్ఞాన సంపన్నుడు దూదేకుల సిద్ధప్పను శిష్యునిగా పడిసిన గురువు అంటరాని తనమునకు నిర్మూలమున కానాడే ఆరంభ వచనముల బలికి మాదిగా కక్కయ్యకు మంత్రోపదేశం చేసిన సంస్కర్త అనేకమైన అలౌకిక మహిమలను ప్రదర్శించిన త్రికాలజ్ఞుడు అటి మహనీయుని దివ్య స్మృతులతో పూతమై కడుపుకు ఆగ్నేయమూలగా 43 మైళ్ళ దూరంలో గల కుదిమల్లయ్యపల్లె భక్తులకు జిజ్ఞాసులకు సద్గృహస్థులకు బ్రహ్మక్షేత్రమై ప్రకాశించుచున్నది. అది సుప్రభాతము. గుడిలో జయకంఠల మోత వినవస్తుంది. అజ్ఞాన తిమిరాన్ని అవలకు ప్రాలద్రోలటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ గంటలు చప్పుడులోని గాంభీరత వినవస్తున్నది. వీరబ్రహ్మ సుప్రభాతం శ్రావ్యంగా వినవస్తుంది. బాలబాణుడు తన స్వర్ణకాంతులు ప్రసారం చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో చిన్న ఆశ్రమం నుండి ఒక స్త్రీ సూర్య నమస్కారం ముగించుకుని వీరబ్రహ్మ స్వామి సుప్రభాతం ప్రారంభించింది. ఆ ప్రదేశమంతా వీరబ్రహ్మ దివ్య నామోచ్చరణంతో ప్రతిధ్వనిస్తుంది. స్వయంగా నిర్మించుకున్న ఆశ్రమంలో వీరబ్రహ్మ విగ్రహం ముందు అతని దివ్యనామ స్మరణ చేసి చేసి స్పృహ తప్పి పడిపోయింది. కొంతమంది స్త్రీలు యోగినిని వేరుగా పరుండ చేశారు. ఆమె నోటు నుండి ఓం అనే ప్రణవం తప్ప అన్యం వినిపించటం లేదు. అమ్మా శాంభవి అంటున్నారు అనేక మంది. జై శాంభవి, జై జగదాంబ అంటున్నారు మరికొందరు. శాంభవి కన్నులు కాంతివంతనాలైనవి. ఆమె శరీరం శుష్కించిందే కానీ ఆత్మబలం గలదై అత్యధిక కాంతితో ప్రకాశిస్తుంది. ఆత్మబలమే ఆమెను అలా నిలబెట్టగలిగింది. జై వీరబ్రహ్మ, జై గోవింద మాంబ, జై భజన ప్రారంభం చేశారు భక్తులు. శాంభవి లేచి వేరుగా కూర్చున్నది. ఆ ప్రదేశమంతా పత్రపుష్ప ఫల భరితము, ధూపదీపాల అలంకార సంశోభితము, ధూపవాయువులతో నిండి ఏదో అలౌకిక ఆనందాన్నిస్తుంది. అమ్మ శాంభవి ఆతృతతో పరుగు తీసుకుంటూ వచ్చాడు ఆనందయోగి. శాంభవి అతని ఆతృతకు ఆమె తొట్టుపాటు పడలేదు. ఏం బాబు అన్నది అర్ధ నిర్మాలిత నేత్రురాలే. అమ్మా, నాకు తపో భంగమవుతున్నది. నన్నెవరూ బలవంతంగా కిందకు లాగుతున్నారు. కొండ మీద నుండి కిందకు తోయిపోతున్నారు. ఏదో ఉచ్చాటన నా చెవుల్లో గింగురులేస్తున్నది. ఆ స్థితి ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మీద ఎవరైనా మంత తంత్రాలు ప్రయోగం చేస్తున్నారేమోనని భయంగా ఉంది. పిచ్చివాడ, భగవంతుడితో స్వయంగా మాట్లాడే శక్తికి దగ్గరలో ఉన్నావు. నీవు భయపడుతున్నావా? ఆనంద, నీకోసం మరో ప్రాణం అహోరాత్రులు అన్నపానాదులు మాని తపోనిష్టలో గడుపుతుంది. నీ స్థానాన్ని ఆక్రమించటము కాదు, నిన్ను కిందికి లాగటము కాదు. ఆ జీవిక ఉద్దేశము నిన్ను చేరటమే, నీతో సమాన స్థాయికి చేరుకోవటమే. అమ్మా కంగారు పడుకు. రోజులెప్పుడు ఒకే రకంగా ఉండవు. కఠిన పాషాణాలు సహితం ప్రవాహంలో పడి కరిగి కలిసిపోతాయి. మానవులు అంతే. కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ అనేక రూపాలు ఆయా చింతగానే ధరిస్తూ ఉంటారు. ఆనంద, నే చెప్పటం నీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నీ మాదిరే రాత్రంతా నా మనసు ఆందోళనకు గురైంది. వీరబ్రహ్మ నామోచ్చరణంతో శాంతపడి మానసికంగా ఎక్కడికో ప్రయాణించేశాను. మనోనేత్రం ముందు మెసిలిన చిత్రం శైలజ ఇప్పుడు ఒక యోగిని. ఆనందమఠానికి ఆధిపత్యం వహించి
ఆనందుని స్థాయిని అందుకోవాలని అవిరళ కృషి చేస్తుంది. ఆమె మానసిక బలమే నిన్ను తికమక పెడుతుంది. ఆమె ప్రార్థనా బలమే ఉపాసనా శక్తే నీ చెవుల దగ్గర హోరు పెడుతుంది. కానీ ఆనంద శాంభవి చెప్పలేకపోయింది. ఆమెనేదో మైకం ఆవరించింది. జై వీరబ్రహ్మ జై, గోవింద మాంబా జై, భజన తారాస్థాయిని అందుకుంది. శాంభవి శరీరం అంతా ఓంకారంతో నిండిపోయింది. ప్రతి అణువు ఓం ఓం అని ప్రతిధ్వనిస్తుంది. ఆమె రెండు కళ్ళు మూతలు పడిపోయాయి. తన్మయత్వంతో తూలిపోతున్న శాంభవి ఒక్కసారిగా పక్కకు వాలిపోయింది. అమ్మా అంటూ ఆనందయోగి ఆమెను పట్టుకున్నాడు. ఆమెలో నుండి ఒక అద్భుత కాంతి పైకి లేచి వీరబ్రహ్మ సమాధిలో ఐక్యమైపోయింది. ఆ ఉద్భుత దృశ్యాన్ని చూడగలిగింది ఒక్క ఆనందయోగి మాత్రమే. మరెవరికీ సాధ్యం కాదు. శాంభవి బ్రహ్మైక్యం చెంది అప్పుడే నెలదాటింది. ఆనందయోగి ప్రతి నిమిషం ఆశ్చర్యంలోనే గడిపేస్తున్నాడు. అతనికి ఇహ లోకంతో సంబంధమే లేనట్లుగా, కేవలం పరలోక వాసే అన్నట్లుగా ఉంది అతని ప్రవర్తన. తపస్సులో మునిగిపోయిన ఆనందయోగి చేతిలోని రుద్రాక్ష తావళం తిరగటం ఆగిపోయింది. అతని బ్రుకుటి ముడిపడింది. కన్నులు గిరిగిరా తిరుగుతున్నాయి. ముఖమండలం వింతగా మారింది. రంగా అన్నాడు ఆనందయోగి కళ్ళు రెండు తెరిస్తూ. ఏం స్వామి అన్నాడు రంగుడు చేతులు కట్టుకుని. దండ కమండలాలు తీసుకుని గబగబా ముందుకు అడుగులు వేస్తూ అన్నాడు ఆనందయోగి. రంగడు అనుసరించక తప్పలేదు. తక్కిన వారెవ్వరికీ ఆనందయోగిలోని ఈ హఠత్ పరిమాణం ఏమిటో అర్థం కాక తికమకపడి కొంతమంది అతన్ని అనుసరించాడు. నాగరాజును ముత్యాలమ్మ పలు భాషల్లో దూషించడం మొదలుపెట్టింది. తన ఇద్దరి కుమార్తెల జీవితాలు నాశనం చేసిన వాడు నాగరాజనని ఆమెకు కోపం ఎక్కువైపోయింది. నీ ముఖం చూపించకు, నా కడుపులో చిచ్చు పెట్టావు, నాకు నా బిడ్డలకు కాకుండా చేశావు, నీ పాపం నిన్ను కట్టి కొడకపోదు, నీ జిమ్మడ, నీకు నాశనం రాను, ముత్యాలమ్మ నోటికి హద్దు లేకుండా పోయింది. రామకృష్ణయ్య నాగరాజుతో మాట్లాడటం మానుకున్నాడు. నాగరాజును చూసి ముఖం పక్కకు తిప్పుకుంటున్నాడు. డిస్పెన్సరీకి కూడా రామకృష్ణయ్య వెళ్ళటం మానుకున్నాడు. కృష్ణ అసలు నాగరాజును చూస్తే బగ్గుమంటున్నాడు. ఇందిర నాగరాజును చూసి జాలిపడ్డది. చెల్లెమ్మ, నాగరాజు కంఠంలోని ఆప్యాయత ఆవేదన ఇందిరకు అర్థం కాకపోలేదు. ఏమన్నయ్యా? కడుపులో బాధ ఒకళ్ళుకు చెప్పుకుంటే పోతుందంటారు. అమ్మా అమ్మా అని నా జీవితంలో ఎప్పుడో నాకు ఊహ తెలియని వయసులో పిలిచాను, మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నాను. చెల్లి, నేను నిజంగా రాక్షసుణ్ణి, రాక్షస కృత్యమే చేశాను. పవిత్రమూర్తి అయిన జానికి నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ఆమె చేసిన పూజ ప్రార్థన తపస్సు అన్నీ నన్ను గుర్చే చెల్లమ్మ. నాలో రగులుతున్న కామాన్ని సంహరించి ప్రేమను నిర్ణించాలని ఆమె కలలు కన్నది. భగవంతుణ్ణి అర్థించింది, ప్రార్థించింది. కానీ నేనే మూర్ఖుణ్ణి. అంధకారంలో పడి అదే స్వర్గం అనుకుని తోటివాళ్ల జీవితాలను బుగ్గిపాలు చేసిన పాపని. నిజం ఇప్పుడు చెబుతున్నాను ఇందిరమ్మ, నేను జానకిని అసలు ప్రేమించలేదు. కానీ అప్పుడే ఎదుగుతూ యవ్వనంలో రూపం దిద్దుకుంటున్న జానకి నా కన్నులకు అప్సరసలా అగుపించింది. కామేచ్ఛతో ముత్యాలమ్మను జానకి నాకు పెండ్లి చేయమని బలవంతం చేశాను. ఆమె గత జీవితపు మలిన చరిత్ర బయటపెట్టి ఆమె బ్రతుకు బజారు పాలు చేస్తానని బెదిరించాను. అంతేనా? ఆ మాటలు అందుకున్నప్పుడు నాగరాజుపై ఆమె కోపం ఎంత తీవ్రతలో ఉందో అర్థమవుతుంది. ఇందిరా అన్నాడు నాగరాజు అనుకోని ఆ ప్రశ్న దాటికి. అవునన్నయ్య, అది నిజం కాదంటావా? నాగరాజు సిగ్గుతో కుంచుకుపోయాడు, తలవంచుకున్నాడు. అక్కడ నీవు దానవుడిగా మారిపోయావు. ఆమె చేసిన తప్పును ఆసరాగా తీసుకుని ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశావు. కానీ అన్నయ్య, రామకృష్ణయ్య గారు కూడా నీలాంటి వ్యక్తే అయితే ముత్యాలమ్మ నేనాడో తెగనరికి ఇందురు, జానకిని చంపి నాగావళిలో పారేసి ఇందురు. కానీ ఆయన నాగరాజు కాడు, ధర్మరాజు, మానవుడు, మానవత్వాన్ని అరిగించుకున్న మానవుడు, ధీరోదాత్తుడు. జానకి ఎవరు బిడ్డో అతనికి తెలుసు. ఈ ఇంట్లో అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఆ విషయం తెలియని వాడివి నీ ఒక్కడివే. పరువు బజారుకెక్కకుండా 10 మంది నోట్లో పడి పాడైపోకుండా ఉండేందుకే వారు వెరిచారు. కానీ కేవలం నిన్ను చూసి కాదు, నీలో దాక్కున్న రాక్షసుని చూసి కాదు. అన్నయ్య, ఈ విధంగా ఆడవాళ్ల జీవితాలను అనాథ జీవికాలుగా మార్చటం మానవత్వమేనా? చెల్లెమ్మ, నన్ను మాటలతో మసి చేయకు తల్లి, మసి చేయకు. నన్ను నీవు క్షమించానను అంతే చాలు. నన్ను అభిమానించే వాళ్లే లేరు. 10 మందిలో తలెత్తుకు తిరగలేకపోతున్నాను.
ఒకప్పుడు నన్ను చూసి అభిమానించిన వారు దూషిస్తున్నారు, నాతో స్నేహం మానుకుంటున్నారు. అమ్మా, నేనిప్పుడు పాత నాగరాజుని కాను, కొత్త మూర్తిని. పశ్చాత్తాపంతో రగిలి రగిలి మాడిపోతున్నాను. నాకు దోవ చూపించు. ఇంచుమించుగా ఆమెను అభ్యర్థిస్తున్నట్లే అన్నాడు. చెప్పన్నయ్యా, ఇంకా నీ నోటి మీదుగా రావాల్సిన నిజం చాలా ఉంది. అది కూడా వెలుకకు. నీ గుండె బరువు తీర్చుకో. చెల్లెమ్మ, ఏం చెప్పి ప్రయోజనం లేదు. అంతా అయిపోయింది. జానకిని జారు విడుచుకున్నాను. శైలజపై మనసు నిలుపుకున్నాను. ప్రేమించాను, ఆరాధించాను. కానీ నా దురదృష్టవశాత్తు ఆమె నాకు దూరమయ్యింది. ఆమె నన్ను ప్రేమించింది. మా ఇద్దరి మధ్యనున్న ప్రేమ పరిపక్వం కాకముందే అడ్డంకులు వచ్చి అదే ప్రేమ కామమా తెలుసుకోలేని సందిగ్ధంలో పడిపోయాం. నిజంగా ఆ సంబంధాన్ని ప్రేమగా చిత్రించుకుంటే ఆత్మవంచనే అవుతుంది. ఇందిరమ్మ, నేను మహాపాపినే. నన్నేం చేయమంటావో చెప్పు. ఈ ఇంట్లో తిరిగి శాంతి నెలకొల్పాలి. పోయిన భాగ్యాన్ని పునః ప్రవేశింపచేయాలి. అందుకేది మార్గం? చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది. ఇందిర అతలోని పరివర్తనకి ఆశ్చర్యపోయింది. హృదయపూర్తిగా అతన్ని చూసి జాలిపడింది. అతని పరిస్థితికి ఆమె హృదయం ద్రవీభూతమైంది. అన్నా, ఇంకిప్పుడు ఏం చేసి ప్రయోజనం లేదు. పునః ప్రవేశింపచేయడం అనేది అసాధ్యము. అది జరగదు. నీవు శైలజ కాళ్ళ మీద పడి క్షమాభిక్ష అర్థించడం తప్ప గత్యంతరం లేదు. అదే నీకు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. వెళతానమ్మా, ఇప్పుడే వెళతాను. నాగరాజు కఠోర నిశ్చయంతో బయలుదేరాడు. ఇందిర అతన్ని చూస్తూనే నిలబడింది. లోకం మారిందంటారు. ఏమి మారిందో ఏమిటో. వీరబ్రహ్మం లాంటి మహాయోగులు, గాంధీజీ లాంటి తత్వవేత్తలు, జాతి నేత ఉద్భవించి అందరము ఒకటే, మానవ సంఘమంతా ఒకటే, అస్పృశ్యత జీవించటం కంటే హిందూ మతం మరణించటమే మేలని బోధించిన కులమనే అహంకారంతో ఎక్కువ తక్కువలను సృష్టిస్తూ వాటినే పట్టుకు ప్రాకులాడుతూ ఏ మహనీయులైనా ముందడుగు వేసి సర్వమత సమానత్వాన్ని, సర్వమానవ సమానత్వాన్ని సాధిస్తున్న తరుణంలో చూడలేక కళ్ళు కుట్టి రాక్షస కృత్యాలకు దిగిన ఈ అగ్రవర్ణస్థులమని విర్రవీగేవారి యోగ్యాన్ని కేమనడలో ఏం చెప్పడం? అమ్మా, అంతకుముందు ఆనందయోగ సాధించిన ప్రగతిని చూసి వేదాలు నాశనమయ్యాయని, మంత్రాలు మండిపోయాయని, బ్రాహ్మణ్యం బగ్గుపాలయ్యిందని, ఎలాగైనా ఈ మఠాన్ని ఇక్కడి నుంచి లేవగొట్టాలనే దుర్బుద్ధి రగిలించి కొంతమంది ఈశాపరులు ఏం చేయటానికి తోచక మఠానికి అగ్ని పెట్టాలని తీర్మానించుకున్నారు. ఆనాడు అమ్మ మనసంతా పరమాత్మపై లగ్నం చేసి ఏకాగ్ర చిత్తురాలై సమాధిలో కూర్చుంది. ఆమె ఈ మానవలోకంలోకి రాలేదు. ఏ విధంగా 2-3 రోజులు గడిచాయి, ఆమె తిరిగి లోకంలోకి రాలేదు. ఆనాడు సాయం సంధ్య అరుణిమ దాల్చి అగ్నికీలక చెలగజిమ్ముతుంది. ఆనందమఠానికి ఒక కొసన ఉన్నట్లుంది. నిప్పు లేచింది. ఆ నిప్పు ఒక్క త్రుటిలో ఆశ్రమాన్నంతా అలుముకుంది. శిష్యులంతా అటు ఇటు పరుగులు తీస్తున్నారు. అమ్మ సంగతి మరిచి ఆత్మరక్షణ కొరకు పరుగులు ప్రారంభించారు. అమ్మా, 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 లోపలే ఉండిపోయింది. అయ్యో అమ్మా అన్నాడు మహమ్మదానంద. ఆశీర్వదానంద ఏం చేయటానికి తోచక అమ్మా అని ఏడ్పు ప్రారంభించాడు. అప్పుడే వచ్చిన నాగరాజు ఆనందమఠం అగ్నికీలకాలో మండటం చూసి శైల అంటూ కేకలు పెట్టాడు. అమ్మ లోపలే ఉంది, అమ్మను రక్షించండి అంటూ కేకలు పెట్టారు. నాగరాజు ఒక్కసారిగా అగ్నిలోకి దూకాడు. మరి బయటకు రాలేదు. అగ్నికీల ఉపమసించాయి. కాలిపోయిన మఠంలో నుండి అమ్మ మృతదేహాన్ని, నాగరాజు మృతదేహాన్ని బయటికి తీశారు. ఆనందయోగి, ఆనందయోగి అనే కలకలం బయలుదేరింది. అందరూ అటువైపు చూశారు. అప్పుడే అక్కడకు వచ్చి నిలబడి దగ్ధమైపోయిన ఆనందమఠం లోపల నుండి వెలువడ్డ 2 మృత కళేపరాలను చూసి ఆనందయోగి మాట మాట్లాడలేదు. అతని కళ్ళ వెంట 2 అశ్రుకణాలు చారాయి. తిరిగి వెళ్ళబోతున్న అతనికి అడ్డంగా అతని తల్లిదండ్రులు ఎదురు వచ్చి, నాయనా, వృద్ధులమైపోతున్నాం. ఈ వృద్ధాప్యంలో మాకెందుకు శోకాన్ని ఇస్తావు? మా ప్రాణాలు విషాదరహితంగా వెళ్ళబారిపోతున్నాయి అన్నాడు కండ్ల వెంట నీరు కారుస్తూ. వెళ్ళనమ్మా, ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అన్నాడు ఆనందయోగి. టెలిగ్రామ్ ద్వారా విషయం తెలుసుకున్న ముత్యాలమ్మ, ఇందిరాకృష్ణలు హోటహిటైన గుంటూరు వచ్చేశారు. మారిపోయిన శైలజ మారణ హోమానాన్ని కెరవుతుందని ఎవరూ ఊహించలేదు అన్నాడు కృష్ణారావు. మనమంతా విధి చేతిలోని ఆటపొమ్మలం. కడలికేలులో అలల మాదిరి జీవనం ప్రయాణాన్ని కలిగి సతమతమవుతూ ఉంటాము. చేతుల్లో ఏమీ లేదు. ఊహించినది జరగనువచ్చు, ఊహించినది జరగకపోవచ్చును. భగవంతుడు ఆడినట్లు ఆడక తప్పదు కృష్ణ.
విచారించి ప్రయోజనం లేదు అన్నాడు ఆనందయోగి. ఆనందమఠం తగలవబడి నెల రోజులు దాటకముందే అవతల వీధిలోని అవధాని నిద్రుకక్కి మరణించాడని అందరూ ఆశ్చర్యపోయారు. పిడుగులాంటి అవధాన్ని అంత తొందరగా దాటటమేమిటి అందరూ అనుకున్నారు. ఎక్కడికి పోతుంది చేసుకున్న పాపం, ఆనందమఠానికి చేసిన లారా అంటించాడు నిప్పు. అమ్మతో పాటు మరో అతన్ని కూడా నిప్పు అంటుకుంది. దేవుడు లేడు, దేవుడే విధించాడు శిక్ష అన్నారు లోకులు. అన్ని మాటలు విన్న ఆనందయోగే అన్ని విషయాలు వింటూ ఆనందయోగి ఎవరిని ఏ విధంగానూ దూషించలేదు, బాధించలేదు. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.